శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమూల్య నిజంగా అమూల్యమే. రచించిన వారు అంబల్ల జనార్దన్ గారు. కథ విందాము. అమూల్య గిరిధర్ని చూసి నవ్వింది. ఆ నవ్వుకు గిరిధర్ ఐస్ అయ్యాడు. కాడు మరి ఆ నవ్వు. దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకువచ్చినప్పుడు కౌరవాదులు నవ్విన ఎగతాళి నవ్వు కాదు. రాముడు శివధనస్సు విరచగానే సీతాదేవి గోముగా కైపుగా సిగ్గుగా మత్తెక్కించే నవ్వు. సోడా బాటిల్ కళ్లద్దాలతో తలపై ఐదంటే ఐదు వెంటుక పోసలతో చామన ఛాయతో వయసు కంటే పదేళ్లు ఎక్కువగా కనిపించే గిరిధర్ని చూసి కళ్ళు చెదిరే అందగత్తే అమూల్య నవ్వడం. వింతల్లోకెల్లా వింత. అయితే దానికి కారణం ఉంది. ఆగండి, తొందరపడకండి, మున్ముందు మీరే తెలుసుకుంటారు. అమూల్య గిరిధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. గిరిధర్ ఆ కంపెనీలో పాత కాపు. అయితే అమూల్య కొత్తగా చేరిన కూన. టీం లీడర్ గిరిధర్ టీంలో కొత్తగా చేరిన జాణ. అమూల్య తాను చేరిన ఆనతి కాలంలోనే గిరిధర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. అంతవరకు ఏ చిన్న తప్పు చేసినా టీం సభ్యులను చీల్చి చెండాడే గిరిధర్ అమూల్య విషయంలో మాత్రం మెతక వైఖరి కనబరిచేవాడు. కార్యాలయం పని గంటలు దాటిన తర్వాత కూడా పనికి సంబంధించిన సూక్ష్మ విషయాలు బోధించేవాడు. ఆ తర్వాత తన కారులో అమూల్య ఉండే వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో దింపేవాడు. అలా ఇద్దరి మధ్య చనువు పెరిగేసరికి అమూల్య గిరిధర్ని చూసి నవ్వింది. అంతవరకు ఏ అమ్మాయి కూడా గిరిధర్ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు మరి. అలాంటప్పుడు అమూల్య నవ్వు అతనికి అయస్కాంతం అవ్వడంలో వింతేముంది. అతను ఆమెకు అతుక్కుపోయాడు. మనసులో అమూల్యను ఆకర్షించడానికి ఏవో చేష్టలు చేయసాగాడు. అమూల్య మొదట కాస్త బెట్టు చేసి అతనితో ఆడుకుంది. తనకు అలాంటి చేష్టలు నచ్చవని బెట్టు చేసింది. అలా అతన్ని కాస్త ఏడిపించి ఆ తర్వాత అనుకూలంగా స్పందించింది. ఇక ఆ లైలా మజ్నూల రోమియో జూలియట్ల ప్రేమయాత్ర మొదలయ్యింది. అప్పటి వరకు పబ్బులని పేకాట అని మిత్రులతో మందు పార్టీలోని పైలా పచ్చీసుగా తిరిగిన గిరిధర్ అమూల్య వెంట చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. వారు పార్కుల వెంట మల్టీప్లెక్స్ల వెంట షికార్లు చేయసాగారు. ప్రేమ గుడ్డిదే కాదు, మోగది చెవిటిది అని కూడా అతని విషయంలో నిరూపణ అయ్యింది. వారిద్దరి సాన్నిహిత్యం వారి సహోద్యోగులకు అర్థం కాని పజిల్లా మారింది. గిరిధర్ స్నేహితులు ఒక పాడి ఆవు తమ నుండి దూరం జరగడం తట్టుకోలేకపోయారు. అతని ఖర్చుతో జల్సా చేసిన వారు తమ పబ్బానికే ఎసరు పడేసరికి ఎలాగైనా అమూల్య పట్ల అతనికి విముఖత కలిగించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అమూల్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమన్నా అతని సహోద్యోగుల మాటలు అతని చెవికెక్కలేదు. అందులో అతని సహోద్యోగుల స్వార్థం కూడా ఉంది. ఆ విషయం అమూల్య సోదాహరణంగా ఎత్తిచూపింది. ఇక అమూల్య చెప్పిందే అతనికి వేదమయ్యింది. పరిణామంగా ఆ చక్కర్లు మిత్రులతో మజా చేస్తూ ఖర్చు చేసిన డబ్బు కంటే ఎన్నో రెట్లు ఖరీదుగా పరిణమించాయి. ఓ అందమైన అమ్మాయి ప్రేమతో పోలిస్తే ఆ ఖర్చు ఏపాటి. అందుకే బాగా ఆర్జిస్తున్న అతనికి అది భారమనిపించలేదు. పనిలో చురుకైన అమూల్య గిరిధర్ను తన వెంట తిప్పుకుని అతని నుండి బాగా దండుకుంది. షికార్లకు సుంకం సుంకం కాగా అదనంగా డబ్బు. షికార్లకు సుంకంగాక అదనంగా డబ్బు నగలు బాగా పోగు చేసుకుంది. ఆమె మైకంలో ఉన్న గిరిధర్ ఆమెపై ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు. 2 సంవత్సరాల్లో కొన్ని లక్షలు స్వాహా అయ్యాయి. జాణ అయిన అమూల్య అతన్ని తన చుట్టూ తిప్పుకుంటూనే హద్దుల్లో ఉంచింది. అతను ఎంత చొరవ తీసుకోవాలని ప్రయత్నించినా ఆ విషయంలో మాత్రం తన జాగ్రత్తలో తనుంది. అంతా పెళ్లైన తర్వాతేనని ఊహించింది. అయితే భోజనానికి కళ్ళెం వేసినా టిఫిన్ మాత్రం కడుపారా తనువు తీరా పెట్టింది. అల్ప సంతోషి అయిన గిరిధర్ ఆ స్పర్శాసుఖంతో తృప్తిపడ్డాడు. అదే అదనుగా అమూల్య ఏవో తన కుటుంబ అవసరాల పేర చాలా డబ్బు దండుకుంది. ఆ విషయం ఎత్తుచూపి అమూల్యపై నుండి ఎలాగైనా గిరిధర్ మనసుని మళ్లించాలని చూశారు ఇతర సహోద్యోగులు. మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, ఆ మాత్రం నగలు సమకూర్చుకుంటే తప్పేంటి? అలా అభియోగాలన్నింటినీ అమూల్య చాకచక్యంగా తిప్పికొట్టింది. గిరిధర్ మీద తన పట్టు ఇంకా బిగించింది. తన సహోద్యోగులతో సింహంలా ఉన్న గిరిధర్ అమూల్య ఎదుట గంగిగవుగా మారాడు. అంతేకాదు, గిరిధర్ బాహ్య రూపాన్ని కూడా సత్కరించే పనిలో పడింది అమూల్య. మొదట అతన్ని ఒక పేరు పొందిన కళ్ళ చికిత్స సంస్థకు తీసుకువెళ్ళింది. అక్కడ తనే మాట్లాడి లేజర్ చికిత్సతో గిరిధర్ సోడాబుడ్డి కళ్లద్దాలకు మంగళం పాడించింది.
కాంటాక్ట్ లెన్స్ పెట్టించింది. ఆ ఒక్క మార్పుతో గిరిధర్ బాహ్య రూపం గుర్తుపట్టలేనంతగా మారింది. అంత అతని ఆత్మవిశ్వాసం నాలుగింతలు పెరిగింది. అమూల్య తన పాలిట దేవత అని ఫిక్స్ అయిపోయాడతను. ఆ తర్వాత అతని బట్టతలపై దాడి చేసింది అమూల్య. ఒక జుట్టు మొలిపించే సంస్థకు తీసుకెళ్లి భారీ ఫీజు కట్టించి చికిత్స మొదలు పెట్టించింది. దాదాపు 3 నెలలు చికిత్స కాగానే నిజంగానే గిరిధర్ తలపై వెంట్రుకల మొలకలు మొలిచాయి. అవి కాస్త పెద్దయ్యేదాకా మంచి మహేష్ బాబు కట్తో ఉన్న విగ్గు తొడిగింది. ఇక చూడండి, గిరిధర్ రూపురేఖలు పూర్తిగా ఎలా మారిపోయాయో. అతన్ని చూసి సంస్థలోని ఆడవారే కాదు, మగవారు కూడా గిరిధర్ పట్ల ఆకర్షితులయ్యారు. కొందరైతే అమూల్య పట్ల అసూయ పెంచుకుని సూటిపోటి మాటలతో హింసించసాగారు. వాటన్నింటికీ అతీతంగా అమూల్య తన కొంగుకు ఉన్న గిరిధర్పై మరింత పట్టు బిగించింది. గిరిధర్కి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు ఎంపిక చేసి అతన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది అమూల్య. గిరిధర్ ఆనందానికి అంతులేదు. తనకు తట్టని ఎన్నో విషయాలు అమూల్య సునాయాసంగా చేసేసరికి అతను ఆమె పట్ల మరింత అనురాగం పెంచుకున్నాడు. ఆమెను క్షణం కూడా వదిలి ఉండలేని స్థితికొచ్చాడు. అటు గిరిధర్ బాహ్య అంతర మార్పు, ఇటు ఉద్యోగంలో స్థిరపడగానే అమూల్య తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చేరవేసింది. ఎలాగో బంధుత్వం ఉంది కదా అని అక్కడి నుండి పచ్చజెండా ఊగింది. ఇక గిరిధర్ అప్పటికే అమూల్య దాసుడయ్యాడాయే. ఇంకే ఉంది, వారి తలలపై అక్షింతలు పడడమే తరువాయి. అయితే కానీ కర్తం లేకుండా అమూల్య గిరిధర్ని కొట్టేసిందని మీరు అనుకుంటే మీ దాల్ కడాయిలో కాలేసినట్టే. గిరిధర్ నుంచి రాబట్టిన డబ్బే కాక తల్లిదండ్రులు తన పెళ్లికై అట్టే పెట్టిన కట్నం మొత్తం కూడా అనా పైసలతో సహా గిరిధర్ తల్లిదండ్రుల పవరం చేసింది అమూల్య. వారు తాము కోల్పోయిన పొలాలను తిరిగి కొనుక్కున్నారు. అది తెలుసుకున్న గిరిధర్ అవాక్కయ్యాడు. అతడు వెంటనే తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఉద్యోగ కొత్తలో తాను పైలాపచ్చీసుగా తిరిగి వారిని పట్టించుకోనందుకు తన తల్లిదండ్రులకు మొదట క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత అమూల్య సాంగత్యంలో తాను ఎంతగా మారాడో చిలువలు పలువులు చేసి చెప్పాడు. అమూల్యతోనే తన జీవితం ముడిపడి ఉన్నందున తొందరలో తమ పెళ్లి చేయమని కోరాడు. అటు అమూల్య అప్పటికే తన తల్లిదండ్రుల్ని ఒప్పించింది కదా, ఇక ఆటంకం ఏముంది, ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా అమూల్య గిరిధర్ పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఆ తర్వాత తేనె చంద్ర దిశగా, అదేనండి, హనీమూన్ వైపు వెళ్లారు. డార్జిలింగ్, సిక్కిం చుట్టూ తిరిగి 1,000 రూపాయలు వదిలించుకున్నారు. ఆ 1 రోజులు ఆఫీస్ విషయాలను పక్కన పెట్టి ప్రణయాంబుధిలో ఓలలాడారు. తమ హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన ఆ ప్రేమ జంటకు కంపెనీ ఓ తీపి కబురు అందించింది. ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పనిపై 3 సంవత్సరాల కొరకు అమెరికా పంపాలని నిర్ణయించింది. ఆ భార్యాభర్తల రొట్టె విరిగి నేతిలో పడింది. వారి ఆనందానికి అంతులేదు. వారు తమ విదేశీ ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారు. పై సంఘటనలకు ముందు చాలా తతంగం నడిచింది. గతంలోకి తొంగి చూస్తే అమూల్యకు ఉద్యోగ ఎన్నిక పత్రం అందగానే మన వాళ్లకు అలవాటైన పైరవీల ప్రయత్నంలో అమూల్య తండ్రి దుర్బిని పెట్టి చూడగా గిరిధర్ చిక్కాడు. అతని కుటుంబానికి, అమూల్య కుటుంబానికి ఏదో వీరకాయ పీచు బంధుత్వం బయటపడింది. ఆయన అమూల్యను తీసుకుని గిరిధర్ ఊరికి బయలుదేరాడు. అక్కడ గిరిధర్ గురించి కదపగా అతని తల్లిదండ్రులు గిరిధర్ నిర్వాకాల గురించి ఏకరువు పెట్టారు. తమ కొడుకు ఉద్యోగం వచ్చేదాకా రాముడు మంచి బాలుడు, అలాగే ఉండేవాడు. కానీ ఉద్యోగరీత్యా పట్నంగాలి సోకగానే తమ చేతి నుంచి జారిపోయాడని వాపోయారు. గిరిధర్ చదువుకుని ఊళ్ళోని తమ పొలాలు అమ్ముకున్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి తనను పట్నంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వారి పోషణకై 1 పైసా పంపని వైనాన్ని ఏకరువు పెట్టారు. ఎలాగైనా అతన్ని దారిలోకి తీసుకురమ్మని అమూల్యని కోరారు. విషయం తెలుసుకున్న అమూల్య తను ఉద్యోగంలో చేరిన తర్వాత జాగ్రత్తగా ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా పావులు కదపడం మొదలుపెట్టింది. అమూల్య తల్లిదండ్రులకు, గిరిధర్ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉన్న సంగతి అతనికి తెలియదు, అమూల్యకు తెలుసు. అందుకే ఆమె స్వతహాగా మంచి బాలుడైన పెడదారి పట్టిన గిరిధర్ని తన దారికి తెచ్చుకోవడానికి చర్యలు తీసుకుంది. తను అతని నుండి రాబట్టిన మొత్తం సొమ్ము ఎప్పటికప్పుడు అతని తల్లిదండ్రులకు చేరవేసి వారు అమ్ముకున్న పొలాలను తిరిగి కొనిపించింది. అదంతా గిరిధర్కు తెలియకుండా చేసింది. తమ పెళ్లి కాకముందే ఆమె తన కాబోయే అత్తింటి వారి కుటుంబ శ్రేయస్సుకి పాటుపడింది. దాంతో తమ భావి జీవితానికి బాటలు వేసుకుంది. సాఫ్ట్వేర్లోనే కాదు, మానవ సంబంధాల హార్డ్వేర్లో కూడా అమూల్య
ఆరితేరింది. అందుకే ఆమె గిరిధర్ను తన దారికి తెచ్చుకుంది. అలా ఒక తెలివైన వనిత తనకు కాబోయే భర్త బాహ్య రూపాన్ని ఛేదరించుకోకుండా తన నైపుణ్యంతో అతని సంస్కరించి ఆ తర్వాత అతని ఇల్లాలుగా మారింది. వర్తమానంలో అదంతా తెలుసుకున్న గిరిధర్కి తన భార్యపై ప్రేమ ఇంకా పొంగింది. ఆమె తన జీవితంలోకి వచ్చిన వేళా విశేషంతో తనకు అమెరికా వెళ్లే యోగం పట్టిందని గట్టిగా నమ్మాడతను. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.